హలో ఫ్రెండ్స్ నమస్తే సింగర్ సునీత రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసింది సునీత రెండో పెళ్లిపై ఎన్ని రకాలుగా పాజిటివ్ కామెంట్లు వచ్చాయో అంతే స్థాయిలో నెగిటివ్ కామెంట్లు కూడా వచ్చాయి అలా మొత్తంగా సునీత పెళ్లి వ్యవహారం ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చలోనే ఉంటుంది అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా సునీత రామ్ ఇద్దరు కూడా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సింగర్ సునీత ఎప్పుడూ కూడా మీడియాకు దూరంగానే ఉంటుంది సోషల్ మీడియాలో ఏదో అలా అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది కానీ అంతకి యాక్టివ్గా ఏముండదు కానీ పెళ్లి తర్వాత మాత్రం సునీత ఫుల్ యాక్టివ్ అయిపోయింది పెళ్లి తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పేలా కొన్ని పోస్టులు పెడుతుంది సునీత ఇన్ని రోజులు తన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియా షేర్ చేస్తూ వచ్చింది పెళ్లి సమయంలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది వివాహం తర్వాత సునీత షేర్ చేసిన ఫోటోల్లో మాత్రం రామ్ ఎక్కడ కనిపించేవాడు ఇలా మొదటిసారి ఇద్దరు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు సునీత రామ్ వీరపు నేను యాంకర్ సుమ స్పెషల్గా ఇంటర్వ్యూ చేసింది మామూలుగానే ఇద్దరికి సుమ ఎంతో సన్నిహితురాలు ఈ ప్రేమికుల రోజు సందర్భంగా రామ్ సునీతను సుమ ఇంటర్వ్యూ చేసేసింది అందులో ఎన్నో విషయాలు పంచుకున్నారు ప్రతిసారి రామ్ ఇంకేంటి ఇంకేంటి అని అడిగేవారు ఆ తర్వాత ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కానీ సునీత చెప్పుకొచ్చింది ఇంకేంటిలో ఇంత మీనింగ్ ఉందా అని సుమ కూడా రివర్స్ కౌంటర్ వేసింది అయితే పెళ్లి తంతి గురించి మాట్లాడుతూ రామ్ ఓ విషయాన్ని బయట పెట్టేశాడు పెళ్ళిలో బిందెల ఉంగడాలు వేసే సమయంలో చాలా మోసం చేశారు అందరూ ఆడవాళ్ళు కలిసి నా చేతిని లాగేస్తారని రామ్ వీరపునేని చెప్పుకొచ్చాడు వారంతా నా చెలికత్తలంటే సునీత అమ్మారావు పంచి వేసింది మొత్తాన్ని వీరి ముచ్చట్లు పూర్తిగా బయటకు రావాలంటే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూడాల్సిందే